ఇంటికి వెళ్తున్నావు? యాక్చువల్లీ బాగానే ఆడావు, చాలా ట్రెడిషనల్ గా. ఇట్ వాస్ గుడ్. ఏమండి ముందు మీరు కనిపించలేదు, ఆఖరిగా వచ్చారా? కొంచెం వర్క్ ఉండింది. ఏమండి ట్రెడిషనల్ డే రోజు ఏంటండి వర్క్? యుఎస్ లో ఉండే వాళ్ళకి ట్రెడిషనల్ డే అంటే ఏంటో తెలియదు. లేదు, పొద్దున్నే చీర కట్టుకుని అందంగా బయలుదేరారా, ఎక్కడ రాకుండా పోతారు. లవ్ చేస్తున్నావా? లేదు. ష్యూర్? ష్యూర్ అండి. ఓకే. ఎందుకు అలా అడిగారు? లేదు, ఊరు నుంచి వచ్చే కుర్రాళ్ళు ఇలాంటి రిలేషన్షిప్స్ ని రొమాంటిసైజ్ చేస్తారు అందుకే. సరే బాయ్. హలో, చెప్పరా. ఎక్కడ ఉన్నా? ఆఫీస్ కి వెళ్తున్నానురా. ఏం లేదు, సుబ్బు కాల్ చేసింది, ఒంట్లో బాగాలేదందిరా, ఒకసారి చూస్తావా? రే నిన్నేరా. హలో. ఏమైంది, ఏమైందంటే తనకి? తెలియదురా, ఫీవర్ అంది, అసలు బాగాలేనంటుంది, ఒకసారి చూడు. ఏంట్రా? నేను కాస్త బిజీగా ఉన్నానురా, కావాలంటే నేను నైట్ వెళ్ళి చూడనా లేకపోతే పొద్దున చూస్తాను. రే తన ఒంట్లో బాగాలేదంటుందిరా. రే ఎక్కడికి, ఆఫీస్కి రావట్లేదా? ఆగు, వాడిని కిందకి రమ్మని చెప్తాం. పిలవరావాన్ని. హలో. హలో. హలో రే. వచ్చేసావ్, త్వరగా బ్యాగ్ తీసుకొని కిందకి రా. హలో. నాకు జ్వరంగా ఉంది. ఏంటే? నా వల్ల కావట్లేదు, మీరు వెళ్ళరండ్రా. ఏంటి జ్వరమా? 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 అవును. అవునా? డాక్టర్ చాలా సీరియస్ గా ఉంది, బయట ఎక్కడ తిరగద్దు అని చెప్పారు. సీరియస్ గా ఉన్నావా? వాడు చూసావా మనతో చెప్తున్నాడు. ఆగు ఒక నిమిషం. అలాగే జ్వరం వచ్చిందంటే వాడిని అడగరు. హలో, ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్తున్నాడు? 32. ఏంటి కాండం? ఏమనుకుంటున్నావు, నీ కొట్టుకొస్తే వేరేం కొనరా, ఇదే కొంటారా ఏంటి? రే వాడు నీ దగ్గర పర్ఫామ్ చేసినట్టే నా దగ్గర చేస్తున్నాడ్రా, వెళ్ళి ఆ థర్మోమీటర్ పట్టరాపో. వారిని ఉందన్నాను, కొంచెం ఫ్రూట్స్ కూడా తీసుకురాకుండా వచ్చారు. జ్వరం ఏమేమి పనులు చేస్తున్నాయి చూడు బక్సో. అరే ఇలా చూడు, బ్రాండెడ్ చొక్కా, జీన్స్, అరే బ్రాండెడ్ వాచ్ వేసుకొని ఇలా పడుకున్నాడా చూసావు నువ్వు? తట్టుకోలేనంత జ్వరం బక్సో. నా వల్ల కావట్లేదు బక్స్ అన్న. ఓ అందుకనే ఏసీ 18లో ఉందా బంగారం? అలాగే తమ్ముడు, ఏం బెంగలేదు, నోరు మాత్రం తెరువు. జ్వరం అంతమని తెలుసుకుంటుంది. కూర్చో.
ఎవరి దగ్గర అబద్దాలు ఆడుతున్నావు? నాటకాలు నా దగ్గర దింపుతాను. అవునరా, ఫీవర్ చాలా తక్కువగా ఉంది. అయ్యో పాపం, అది వైరల్ ఫీవర్ బక్స్ అన్నా. సాయంత్రం అయితే ఎక్కువ అవుతుంది, పొద్దున్న తగ్గిపోతుంది. హలో, చెప్పండి. ఏమండి, ఆ తలుపు కాస్త తెరవండి. మీరు లోపల ఉండేటప్పుడు డోర్ ఇలా లాక్ అవుతుంది? అదా, కొందరు సమూహ ద్రోహులు అలా చేశారులేండి. ఒక నిమిషం, వస్తున్నా. హలో. హలో, డోర్ బయట లాక్ అయింది. కీ మీ దగ్గర ఉందా? యాదవులు బయట లాక్ చేశారా? ఏమైంది? పర్వాలేదు, చిల్ చిల్, నేను మెయింటెనెన్స్ కాల్ చేసి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తా. ఆర్ యు ఆల్ రైట్? నొప్పితో ప్రాణాలు పోయేలా ఉన్నాయండి. కొంచెం నీళ్ళు ఇస్తారా తాగడానికి? ఓకే ఓకే ఓకే. అవును, డోర్ లాక్ అయింది కదా, వాటర్ ఎలా ఇస్తాను? అది నేను చెప్తానులేండి. ఓకే, నీళ్ళు క్యాన్ లోంచి పట్టకండి. ఏ, ఫ్రిడ్జ్ లోంచి తీస్తారా? చల్లగా కోల్డ్ గా బాగుంటుంది. ఆ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయండి. అందులో ఆ కింద ర్యాక్ చూడండి, వెజిటబుల్ ర్యాక్. అందులోపల కేఎఫ్ స్ట్రాంగ్ అని ఒక వాటర్ బాటిల్ ఉంటుంది, దాన్ని మాత్రం తీసుకురండి. కేఎఫ్ స్ట్రాంగ్ వాటర్ బాటిల్? ఈ వాటర్ పాడైపోయిందేమో. అయ్యయ్యో దైవమా, ఏ వాటరే కదా, రక్తం కారుతుందండి. అది తాగితేనే కొంచెం తప్పించుకోగలను. హ్మ్.